నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు, మాది వి ఫర్నిచర్ మత్తనాలండి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి, కొంతమంది కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారండి, మీరు వీడియోలో ఒక రేటు చెప్తున్నారు, మీ యాప్లో ఒక రేటు ఉంటుంది, మీరైనా తయారు చేసుకుంటే తక్కువ అని చెప్తున్నారు, కానీ మీ యాప్లో ఎక్కువ ఉంటుంది, మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అన్ని అబద్ధాలు చెప్తున్నారని అడుగుతున్నారు. చాలా క్లారిటీగా చెప్తానండి. నేను ఇప్పటివరకు 2 సంవత్సరాలైంది నేను వీడియోలు మొదలుపెట్టి. 2 సంవత్సరాల్లో ఏ ఒక్క వీడియోలో అయినా సరే నేను తక్కువ చెప్పానంటే ఆ రేటుకి నేను ఇచ్చేస్తాను. వీడియోలు ఏవి కూడా అలాగే ఉన్నాయి. 2 సంవత్సరాల క్రితం వీడియోలు కూడా ఉన్నాయి యూట్యూబ్లో. ఫస్ట్ పాయింట్. రెండోది, అలా చెప్పేవాళ్ళు నాకు తెలిసి వేరే పర్పుల్ కంపెనీ వాళ్ళు అనుకుంటున్నాను. ఒకవేళ మీరే కనుక అయితే మీ క్లారిటీ ఇవ్వాలిగా, ఎవరన్నా కానీ క్లారిటీ ఇవ్వాలిగా. మనం గ్లాసు తయారు చేయించుకుంటే 20 రూపాయలకు వచ్చిద్దండి, కొనుక్కుంటే 50 రూపాయలు అనేది నేను చెప్పాను. ఒక ఎగ్జాంపుల్, ఒక గ్లాసు స్టీల్ గ్లాస్ అనుకోండి. మీరేం చేస్తారు, స్టీల్ గ్లాస్ 50 రూపాయలు కదా, మనం తయారు చేసుకుంటే 20 రూపాయలు అని చెప్పారని చెప్పి వెండి కొట్టుకెళ్తారు. వెండి కొట్టుకెళ్ళి వెండుకొని వెండి గ్లాస్ తయారు చేయించుకుంటారు. స్టీల్ గ్లాస్ 50 రూపాయలు అయితే వెండి గ్లాసు 5,000 అవుతుంది. అదేంటండి, మీరు 20 రూపాయలు అవుతుంది అన్నారు, కానీ 5,000 అయిందండి. మీరు మోసం అంటే అట్లా ఉంటుంది, అట్లాగే ఉంది ఇది కూడా. నేను ఏ పరుపు కూడా వీడియోలో చెప్పింది యాప్లో ఉండిద్ది. ఒక్కటనే నిరూపించండి, లేదు అలా తేడా ఉందని. ఒక్కటి మీరు క్లారిటీగా పలానా వీడియోలో పలానా టైంలో ఇంత చెప్పారు, ఈ యాప్లో ఇది అని చెప్పి ఫోటో తీసి పెట్టండి. కానీ అట్లా అన్నీ చేయకుండా మీరు యాప్లో ఒకటి వీడియోలో ఒకటి ఉంది, మోసం అది అనద్దు. మళ్ళీ ఇప్పుడు స్టిల్ కూడా చెప్తాను, ఏ యాప్ వీడియోలో ఏ రేటుకి అయితే చెప్పినా అదే రేటుకి మీకు ఇస్తాను, యాప్లో ఉన్న రేటు ఇవ్వసర్లా. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, రీబాండెడ్ మెటీరియల్ గురించి నేను ఫస్ట్ నుంచి వీడియోలో సక్సెస్ అవ్వడానికి కారణం ఈ రీబాండెడ్, ఆ తర్వాత లాటెక్స్. రీబాండెడ్ మెటీరియల్ 4 అంగుళాలు 10,000 రూపాయలు 5-6 పరుపు అని ఈరోజు చెప్తున్నాను. 2 సంవత్సరాల క్రితం అదే చెప్పాను. మీరు యాప్లోకి వెళ్ళి చూసినా అదే ఉండిద్ది. మీరు ఎక్కడ చూడాలి, యాప్లోకి వెళ్ళి 5-6 పరుపు 75-60 రీబాండెడ్ 4 ఇంచెస్లోకి వెళ్ళి మీరేం చేయాలి, హోమ్ మేకింగ్ బెడ్లోకి వెళ్ళండి, 75-60 నొక్కండి, 4 ఇంచెస్ బెడ్లోకి వెళ్ళండి, రీబాండెడ్ చెక్ చేయండి, 10,000 ఉండిద్ది. మళ్ళీ 10,000 రూపాయలకి బెడ్షీటు, ప్రొటెక్టర్, టాపరు, 2 ఫైబర్ పిల్లోస్ ఇస్తాయని దాంట్లో కూడా చూపించింది. ఇప్పుడు అలా చెప్తున్నా. కానీ మీరేం చేస్తారు, నేను 10,000 చెప్పాను 75-60, అది నొక్కరు, దాంట్లో 12 ఇంచెస్సో 8 ఇంచెస్సో నొక్కుతారు. దాంట్లో కూడా లాటెక్స్లో మెమరీ ఫోమ్ కాంబినేషన్ ఉన్నది ఉండిద్ది. సపోజ్ 5-6 పరుపు 4 అంగుళాలు రీబాండెడ్ 10,000 చెప్పాను, 8 అంగుళాలు ఎంత అయింది లాటెక్స్ మెమరీ వేసారే అనుకోండి, 10,000 రూపాయలు రీబాండెడ్, 15,000 రూపాయలు లాటెక్స్, 13,000 మెమరీ ఫామ్. అప్పుడైతే 38,000 అయింది. చెప్పటమైనా 10,000 చెప్పారు, కానీ వెబ్సైట్లైనా 38,000 అయింది అని అనుకుంటున్నారు మీరు. ఇక్కడ తేడా వచ్చింది చెప్పాక. స్టీల్ గ్లాస్ వెండి గ్లాస్కి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. మీరు కొనుక్కునేటప్పుడైనా ఈపీ షీట్ కొనుక్కొచ్చుకుంటారు 10,000 రూపాయలకి, మీరు తయారు చేసుకోవాలంటే లాటెక్స్ పరుపు కావాలి మీది ఎక్కువ అని అనుకుంటున్నారు. ఇలాంటి అపోహలు ఎక్కువగా ఉన్నాయండి. ఇది ఒకటి తెలుసుకుంటారని కోరుకుంటూ, ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఆదివారం 5 to 6 లైవ్లో మీరు ఏదైనా అడగండి, కామెంట్ పెట్టండి, నేను చెప్తాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ నమస్తే అండి.